ఇవాళ సాయంత్రం వరకు పోలీస్ అధికారులు మా నాయకులు కలిసి రూట్ డిసైడ్ చేశారు 5 డేస్ నుంచి 1 వీక్ బ్యాక్ మా గౌరవ పార్లమెంటరీ స్వయం బాబరావు గారు పర్మిషన్ అప్లై చేశారు చేసుకోమని చెప్పారు అందరూ కలిసి రూట్ డిసైడ్ చేశారు వేదిక పూర్తయింది వేదికను పరిశీలించారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు దానికి రక్షణ ఇచ్చామని చెప్పి అది మాట్లాడిరు భోజనం ఎక్కడ వసతి ఎక్కడ అన్ని మాట్లాడిరు ఇప్పటి వరకు మాట్లాడిన తర్వాత సడన్ గా ఇప్పుడు వచ్చి రక్షణ ప్రజలు తండ్రి వస్తున్నారు కొంచెం బాగొస్తున్నది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఈరోజు సడన్ గా ఎస్పీ గారు మెసేజ్ ఇచ్చాడు పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పి ఇచ్చిస్తాను పర్మిషన్ క్యాన్సిల్ అని చేస్తాను ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అర్థం కాలేదు భాగ్యలక్ష్మి దేవాలయం ఏ సంబోధన చేస్తాం ఏమన్నా దీని తదనంతరం మీరు ఏమీ చేయబోతున్నారు సెన్సిటివ్ ప్లేస్ అంటున్నారు ఏం చేసాడు నిషేధ ప్రాంతం బైసా ముఖ్యమంత్రికి శాంతి భద్రత కాపాడే చాతగా ఉంటే మన్ని ముసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో వండాలి ఒక బైన్సాన్ కాపాడాలి ముఖ్యమంత్రి అందుకే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్థం కాలేదు దీని తదనంతరం ఏమవుతుంది ఏం బిక్తో నువ్వు ఏమైతే చెప్పరా ముఖ్యమంత్రి